వాట్సాప్లో ఎవరు పంపారో తమ్ముడు తెలియదు కానీ చాలా భక్తి కొటేషన్స్ పెట్టాడండి. ఏమంటాడంటే, ప్రసంగాలు చేసేవారు, వాద్యాలు వాయించేవారు, పరిచర్య చేసేవారు వీళ్ళందరూ ప్రజలకు కనబడతారు, బట్ ప్రార్థించేవాడు దేవుడికి మాత్రమే కనబడతారు. ఏది గొప్పది చెప్పాలి? ప్రార్థన గొప్పది. ఎందుకు? నువ్వు దేవుని కనుదృష్టిలోకి వెళ్ళే కార్యం ప్రసంగాలు, వాయిద్యాలు, పాటలు. కొంతమంది ఉంటారండి పాటలు, వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు పాడరు, సభలు అందరూ వచ్చేసరికి అప్పుడు పాడతారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళు దేవుని కొరకు పాడరు. మరి అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు నా కొరకు పాడలేదు, ప్రజల కొరకు పాడే కదా, నీ ఫలం నీకు దక్కిందిలే. నువ్వు నా కొరకు ప్రసంగం చేయలేదు కదా జేమ్స్, నీ ఫలం నీకు దక్కిందిలే. మనం ఏదైతే కోరుకుంటున్నావు, ఆ పబ్లిసిటీ నీకు కావాలనుకున్న ఆ మనసు నీకుంది కనుక, నీకు వచ్చింది. ఇక నేను ఇచ్చేదేముంది? అవసరం లేదులే.